తొక్కల ఫర్నిచర్ ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలండి పట్టు రండి, మేమన్నా షోరూంలో వేసుకున్నాం, తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. ఋషికొండ ఫర్నిచరు దాడులు, కొడాలి నాని టార్గెట్టు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్టు, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారో కొట్టండి, ఏం చేయాలని ఉన్నారో చేసుకోండి. మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. అంటే పలానా టైం అని అనుకోలేదు, ముందు మమ్మల్ని నెలమన్నారు, తర్వాత